प्रभु प्रसाद चैनल की सोदरी सोदर की स्वागत को चटनी तैयार चेस्तामु दानी कोसम कावलसिनवी रेंडु कट्टलंता कोत्तिमीरनी बागा शुभ्रम चेसी कट चेसी तीसुकोवाली ఎర్ర మిరపకాయలు 32 తీసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, చింతపండు, నిమ్మకాయంత సైజు చింతపండు, ఆయిల్, ఆవాలు, ఇంగువ, మెంతులు, ఆవాలు రెండు ఫ్రై చేసి పొడి చేసి తీసుకోవాలి. బెల్లము, ఎంత మనం చింతపండు తీసుకుంటామో అంత బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మొదట ఎర్ర మిరపకాయల్ని ఫ్రై చేయాలి. ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి ఫ్రై చేస్తే బాగా ఉంటుంది. కొద్దిగా క్రిస్పీగా అయినట్లయితే ఒట్టి మిరపకాయలు మిక్సీకి వేసేటప్పుడు బాగా నైస్గా అవుతుంది. చూడండి, ఇవి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీస్తున్నాను. చల్లార్చి దీన్ని మిక్సీలో వేయాలి. మొదట రఫ్గా పీసెస్ లాగా చేసుకోవాలి. రెండుసార్లు వేయాల్సి పడుతుంది. అర్థం కొత్తిమీర ఇందులో వేస్తూ ఉన్నాను మిక్సీ జార్లో. బెల్లాన్ని వేస్తూ ఉన్నాను. ఉప్పు, చింతపండు, ఇప్పుడు దీన్ని నైస్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా ఎంత బాగా నైస్గా పేస్ట్ అయ్యింది. ఇప్పుడు ఏదైతే ఇంకా మిగిలిపోయిందో దాన్ని కూడా మిక్సీ జార్లో అన్నీ వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా ఈ విధంగా నైస్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. కుక్కర్లో, అంటే పాత్ర దప్పంగా ఉంటే మాడిపోదు, లేదంటే కుక్కర్లో మనం వేసుకోవచ్చు. కుక్కర్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఇంగువ చూడండి, ఏదైతే మనం మిక్సీ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా ఇందులో కలపాలి. మనము మెంతులు, ఆవాలు ఫ్రై చేసి పొడి చేసినాం కదా, దాన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 30 నిమిషాలు లేదా 1 అవర్ ఈ విధంగా ఉడికించాలి. ఇదే విధంగా కరివేపాకు చట్నీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీరతో మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా తయారయ్యింది. చూడండి, ఆయిల్ వదిలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కండిషన్లు రావాలి. దీని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాను. కొత్తిమీరతో చేసినటువంటి చట్నీ రెడీ అయిపోయింది. ఇది తేప్లాకి, అన్నానికి చాలా బాగా ఉంటుంది. చూడండి, కొత్తిమీరతో చట్నీ రెడీ.